అంజలి ఎక్కడుంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనుస్తుంది ఏంటి? ఈ టైంలో ఆఫీస్లోనే ఉండాలి కదా. ఎందుకు ఎందుకు నాలో ఇంత అలజడిగా ఉంది? బంటికి ఫోన్ చేస్తే అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి, నాకేమీ కాదు. నా అంజలి చాలా నీరసంగా ఉంది. ఇంటికి రాగానే చిన్నపిల్లని చూసుకున్నట్టు నేనే జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్పతయ్య. బంటి, మీరెలా ఉన్నారు? మేం బానే ఉన్నాం. అంజలి, అంజలి ఎక్కడుంది? తనకి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. ఎందుకు అర్థం కావడం లేదు, అందుకే నీకు ఫోన్ చేశాను. అంటే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కూతురు ఫోన్ తీయకపోతే నాకు కంగారు కాక ఇంకెలా ఉంటుంది? ఆఫీస్లో ఎంత బిజీగా ఉన్నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్లో ఉండదు కదా. అంజలి ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు. వెళ్ళలేదా? ఏ ఏమైంది? ఒంట్లో బాగాలేదా? చెప్పు బంటి. అత్తయ్య, నిన్న అంజలికి కొద్దిగా జ్వరం వచ్చింది. ఈరోజు పొద్దున్నే హాస్పిటల్లో జాయిన్ చేశాను. హాస్పిటల్లోనా? మరి మరి నాతో చెప్పలేదే, ఏమైంది అంజలికి? డాక్టర్ ఏమన్నారు? హాస్పిటల్లో చేర్పించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అత్తయ్య, అంజలికి ఏం కాలేదు, కొంచెం నీరసంగా ఉందంతే. కోలుకోవడానికి బలం రావడానికి ఏవో ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ఓరి దేవుడా, పరిస్థితి అంత దాకా వచ్చిందా? ఎంతో ఆరోగ్యంతో బంతి పువ్వులా ఉంటుంది నా బిడ్డ. ఉన్నట్టుండి ఉన్నట్టుండి ఏమైంది? హాస్పిటల్ బెడ్ మీద పడి ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కన్న తల్లిని నేనున్నాను కదా, నాతో ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదా నీకు? ఏంటిది? అయ్యో అత్తయ్య, నేను చెప్తాననే అన్నాను. ఇదిగో నువ్విలా కంగారు పడతావని అంజలే చెప్పొద్దు అంది. అంటుందంటుంది. రేపు తనకి ఓ బిడ్డ పుడితే అప్పుడు తెలుస్తుంది కన్న తల్లి పడే కంగారు ఎందుకో. ఏ హాస్పిటల్ చెప్పు, నేనిప్పుడే బయలుదేరుతాను. అత్తయ్య, నేను చెప్పేది విను, జస్ట్ కొంచెం నీరసంగా ఉందంతే. ఇప్పుడు నేను హాస్పిటల్కే వెళ్తున్నాను. డాక్టర్ చేత బలానికి మందులు రాయించుకుని అంజల్ని ఇంటికి తీసుకొచ్చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. బంటి, నువ్వు చెప్పేది నిజమే కదా? నా చిట్టి తల్లికి ఏం కాలేదు కదా? అత్తయ్య, నీ కూతురు మీద నీకు ఎంత ప్రేమున్నా ఈ అల్లుడి మీద కాస్తైనా నమ్మకం లేదా? అదేం కాదు బంటి, నిజం చెప్పాలంటే ఈ అమ్మ కంటే నువ్వే ఒక భర్తగా అంజలిని బాగా చూసుకుంటావని నాకు తెలుసు కదా. మరి కండిషన్ బాగాలేకపోతే నేను అప్పుడే ఫోన్ చేసి చెప్పేవాను కదా. ఈ పూటకి అంజలి రెస్ట్ తీసుకొని నువ్వు రేపు వచ్చి నీ కూతురు మీద ఎంత ప్రేమ చూపిస్తావో చూపించు, సరేనా? సరే. అశ్రద్ధ చేయకుండా అంజలిని మందులన్నీ వేసుకోమని చెప్పు. అలాగే అత్తయ్య. ఏంటో, అమ్మవారి కాయిన్ బొరుసు పడినప్పటి నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో అని నాకు కంగారు పుడుతోంది. బంటి చెప్పాడుగా, ఏం కాదు, నా చిట్టి తల్లికి ఎలాంటి కష్టమూ రాదు.